హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మామజ్ అండ్ మామీజ తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము మరి చక్కగా ఈరోజు బోల్డన్ని కబుర్లు చెప్పుకుందాం గంట సేపు అయినా పర్వాలేదు హాయిగా మనసు విప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఎన్నో అప్డేట్స్ తీసుకురావడం జరిగింది అండ్ అలాగే గుడ్ న్యూస్ ఒకటి ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ ఫంగస్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఫంగస్ని ఆరోగ్యశ్రీలో చేర్చారు సో డయాబెటీస్ పేషెంట్ ఎక్కువగా ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కళ్ళల్లో ఒక రకమైనటువంటి నలుపు వచ్చేసి చూపు మందగించిపోయి చూపు కనబడక సో కళ్ళన్ని వాచిపోయి ఆ జా మొత్తం తీసేసి ఆపరేషన్ చేసే పరిస్థితి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు చాలా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకే మనం చూసాము నిజామాబాద్లో వచ్చాయి అలాగే సరోజనిదేవి దేవి కంటి హాస్పిటల్లో ఒక ఏడెనిమిది మంది చికిత్స తీసుకుంటూ ఉన్నారు మిగతా ప్రదేశాల్లో కూడా ఐ హాస్పిటల్లో పెద్ద పెద్ద ఐ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స అందిస్తున్నారు బ్లాక్ ఫంగస్ కేసు మాత్రం డయాబెటిస్ పేషెంట్లను వేధిస్తూ ఉంది ఇలాంటి సందర్భంలో దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం హర్షించదగ్గ విషయం ఇంకొక గుడ్ న్యూస్ నాకు రేపటికి రెండు దొరికినాయి ఏంట్రా రేపటికి రెండు దొరికాయ యలు ఏమి ఏదోలే బీరకాయలో ఏదో రెండే అయితే దొరికినాయి కదా అది కూడా ఆ టైంలో ఎవరు లేరు అందరు వెళ్ళిపోయారు హాయిగా వెళ్ళి తెచ్చేస్తారు అబ్బాయ్య ఈ హైదరాబాద్ క్లైమేట్ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా కూల్గా ఉంది అలాగే మధ్యాహ్నం కాస్త ఉక్కపోతా అయిపోయిందన్నమాట ఈవినింగ్ మాత్రం చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది అలాగే ఈ టైంలో చాలామంది అబ్బాయిలు బయటకు వెళ్తున్నారు అంకుల్స్ బయటకు వెళ్తున్నారు లేడీస్ మాత్రం ఒకరిద్దరు కరబడుతూ ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఈ టైంలో బయటకు వస్తుందంటే జాగింగ్ చేస్తూ ఉన్నారనమాట వాకింగ్ చేస్తూ ఉన్నారు ఈవినింగ్ టైంలో ఎవరైనా మార్నింగ్ టైంలో వేస్తారు కానీ ఈవినింగ్ టైంలో వేస్తారండి అది కూడా ఈ లాక్డౌన్ టైంలో అలాగే ఇంతమంది ఒక అబ్బాయి మాస్క్ లేకుండా వెళ్ళిపోతుంటే చెప్పానన్నమాట బ్రదర్ మీరు మాస్క్ లేకుండా తిరగొద్దు ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు చాలా డేంజర్ అండి అని చెప్పేసి అన్నాను సారీ సార్ నేను యాక్చువల్గా మాస్క్ పెట్టుకున్నాను సార్ నేను అంటే మాస్క్ జోలో పెట్టుకోవడం కదండి మీ మొక్కుకు పెట్టుకోండి అని చెప్పేసి అన్నానమాట ఎందుకంటే చిన్నపిల్లలకు ప్రాబ్లం వచ్చేస్తుంది సింగపూర్ నుండి ఇండియాకు రావడానికి ఇప్పుడు అన్ని దారులు మూసేశారు కారణం ఏంటంటే సింగపూర్లో థర్డ్ వేవ్ అనేది కొన్ని కేసెస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఈ ఎస్పెషల్గా ఈ థర్డ్ వేవ్ కేసెస్ ఏంటంటే చిన్నపిల్లల మీద అటాక్ బాగా జరిగే అవకాశం ఉందట సో చిన్నపిల్లలకు ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి సింగపూర్ నుండి వచ్చే ప్రతి ఫ్లైట్ని ఇప్పుడు ఆపేస్తున్నారు సో సింగపూర్లో కరోనా థర్డ్ వేవ్ ఉంది ఇది ఈ టైంలో ఎందుకంటే ఇప్పుడు మనం సెకండ్ వేవ్లో ఇబ్బంది పడుతున్నాము వ్యాక్సిన్స్ తీసుకోవట్లేదు ఏం తీసుకోలేదు అంత గందరగోళ పరిస్థితుల్లో లాక్డౌన్ నడుస్తున్నటువంటి ఈ సమయంలో ఫ్లైట్లు బంద్ చేయక ఏమున్నదండి హాయిగా వీడియో కాల్ చేసుకోవట్లేదా నాకు అసలు అర్థం కాదు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు భార్య అమెరికాలో ఉంటుంది భర్త ఇక్కడ ఉంటాడనమాట వాడు ఐదు సంవత్సరాలు అయ్యా వీడియో కాల్ చేయచ్చు చేసుకోవట్లేదా వీడియో కాల్ ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది సింగపూర్ పోవడానికి సింగపూర్ నుండి ఇండియాకి రావడానికి అర్థం అంట అంత అర్జెంట్ ఏమో వచ్చేసింది వద్దు నో ప్రాబ్లం ఎందుకంటే మీరు తీసుకొచ్చే ఈ వేరియంట్స్ ఉన్నాయో ఈ వేరియంట్స్ కొంపలు ముంచేసే ప్రయత్నం జరుగుతుందనమాట ఇప్పుడు అంతేందుకు మనం ఇండియా నుండి వేరే వాళ్ళు మీరు ఎక్కడి నుండి వచ్చారండి అనుగే యా ఫ్రమ్ ఇండియా అండ్ ఓ యు ఫ్రమ్ ఇండియా నమస్తే అనుకుంటే సో అట్లా భయపడుతూ ఉన్నారనమాట అందుకోసం ఎందుకు మనం ఎక్కడ పోకుండా కొద్ది రోజులు ఇప్పుడు లాక్డౌన్ పొడిగిచ్చేశారు ముప్పై తారీఖు వరకు పొడిగిచ్చేశారు ముప్పై తారీఖు వరకు పొడిగిస్తే చాలు కానీ దాని తర్వాత పొడిగిస్తేనే ప్రాబ్లం చాలా కష్టం నాకు నీ అమ్మ పోయినసారి ఇట్లా అయింది ఇప్పుడు ఇట్లా అయింది బర్త్డే కూడా నిర్మలంగా చేసుకోకుండా ఎట్లా అది పరిస్థితి అనమాట అది అదేందుకు అర్థం కాదు నా బర్త్డే దగ్గరకు వచ్చే వరకు ఏదో ఒకటి అవుతుంది సరేలే బర్త్డే చేసుకుంటే వేసుకుంటే లేకుండా లేదు ఎందుకంటే ఇంతమంది అది పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు మరి ట్వంటీ నైన్ ఇయర్స్కి చేసుకోవాల్సిన అవసరం ఇక మనం పుట్టినరోజు విషయాలకు వచ్చేద్దాం మరి ఈరోజు ఎవరెవరి పుట్టినరోజులు ఉన్నాయి ఏంటి సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన జగదీష్ గారికి అలాగే ఎడ్విన్ మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఎడ్విన్ గారికి సో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎడ్విన్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ అలాగే వెంకట్ గారు ఎడ్విన్ అండ్ వెంకట్ గారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ బర్త్డే ఎడ్విన్ అండ్ వెంకట్ వెల్ సో ఈ టైంలో పెళ్ళి రోజు ఉన్నా కూడా ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఏమండి ఈరోజు మన పెళ్ళి రోజు అండి అవును బేబీ మరి ఎట్లానండి బేబీ ఇప్పుడు ఈ టైంలో జ్యువెలరీ షాప్స్ ఓపెన్ కావు బట్టల షాప్స్ ఓపెన్ కావు ఇప్పటికే బీరువాలో చాలా ఉన్నాయి కట్టుకొనివి నువ్వు అనుకుంటావు అన్నీ కొత్త కొత్తవి తెచ్చుకుంటావు బేబీ నువ్వు మొన్న షాప్లోకి వెళ్ళిన తర్వాత కూడా నీకు కొంచెం టైట్ ఉన్నదాన్ని కూడా మీరు తెచ్చుకున్నారు ఎందుకంటే ఇప్పుడు బక్కగా అయితే కదా ఒక టూ త్రీ కేజీస్ బక్కగా అయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఒక మూడు డ్రెస్సులు కొన్నావు కదా బేబీ అది అంటే మనము నువ్వు అనుకుంటున్నావు కొంచెం బక్కగా అయితే నాకు బాగా సెట్ అవుతుంది ఈ డ్రెస్ నాకు మళ్ళీ దొరుకుతో లేదో అని చెప్పేసి తెచ్చుకున్నావు కదా బేబీ ఇప్పుడు అప్పుడు ఉన్నదానికంటే లావయ్యావు ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు నేను కూడా ఏం చేసేది తెలుసా నాకు ఒక వైట్ షర్ టీ షర్ట్ దొరికింది మంచి వైట్ టీ షర్టు ఫుల్ ఫుల్ టీషర్ట్ దొరికిందనమాట హాఫ్ షర్ట్ కాకుండా కొంచెం టైట్ అనిపించేసింది అయితే నేనేమనుకున్న ఎట్లయినా ఈ నెల రోజులు మనం జిఎం డైట్ చేస్తే ఒక నాలుగైదు కిలోలు తగ్గుతాం కదా ఈ నాలుగైదు కిలోలు తగ్గిన తర్వాత ఇక దీన్ని వేసేసుకుంటే అప్పుడు మస్తుంటుంది బ్లూ వైట్ టీ షర్ట్ మీద బ్లూ జీన్స్ వేసుకొని అలా వెళ్తుంటే అసలు మామూలుగా ఉండదు అని చెప్పేసి నేను ఎప్పుడో కొనుక్కున్నాను ఎప్పుడూ ఒక సంవత్సరం సంవత్సరం నెర క్రితం కొనుక్కున్నాను ఆ రోజు నుండి ఆ టీషర్ట్ అసలు ఇంట్లో మళ్ళీ మొన్న ఏదో షాప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బ్లూ టీషర్ట్ తీశాను అది కూడా టైట్ అయిపోయింది తగ్గుతా ఈ నెల రోజుల తర్వాత డెఫినెట్గా తగ్గుతానని చెప్పేసి అది తీసుకున్నాను అట్లా నేను బక్కగా అవుతా అని చెప్పేసి తీసుకున్నటువంటి టీషర్ట్లు ఒక పది పదిహేను ఉన్నాయి ఏం చేస్తాం కావడం లేదో ఎప్పుడో ఒకసారి కసి కసి వచ్చేస్తుంది అప్పుడు బక్క అయిపోతాం అనమాట యా ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే ఏమండి ఈ అయ్యగారులను పిలిస్తే చాలా కష్టం అండి ఒక అయ్యగారు ఇంటింటికి తిరిగి అంటే ఒక చిన్న ఊరు అనమాట ఇంటింటికి తిరిగి ఏమంటున్నాడు తెలుసా అమ్మా మీరు దయచేసి పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లిని చేసుకోండి మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దమ్మా లవ్ మ్యారేజ్ చేసుకోవద్దమ్మా అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఎవరికి అర్థం కల ఏంది పురోహితుడు ఇట్లా తయారయ్యాడు ఏంటయ్యా ఎవరు ఏం చేసుకుంటే నీకేంటి అంటే అరేంజ్ మ్యారేజ్ అనుకో నాకు వస్తే ఏమన్నా డబ్బులు వస్తాయి మా ఫ్యామిలీ బ్రతుకుతుంది సార్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే నాకేం వస్తుంది సార్ అలాగే మెదక్ జిల్లా తూప్రాన్లో జరిగినటువంటి ఒక వివాహ వేడుకల్లో మంగళసూత్రం మాయమైంది అయితే ఈ మంగళసూత్రం ఏమైంది అంటే ఇంకా కొద్ది కొద్దిసేపట్లో మంగళసూత్రము కట్టాలి తీర టైంకి అది లేదు మంగళసూత్రం మాయమైపోయింది అయితే ఎవరి పనుల్లో వాళ్ళందరూ కూడా పెళ్లి పళ్ళల్లో చాలా బిజీగా ఉన్నటువంటి సమయంలో ఈ మంగళసూత్రం మాయమైపోయింది మరి మెడలో కట్టిన తర్వాత మాయమైందా దాని తర్వాత ఎట్లా మాయమైందో నాకు తెలియలేదు కట్టిన తర్వాత జడ్ జఫ్నల్కి తీయరు అది సో ఈ మంగళసూత్రం మాయమైపోయింది తీరే టైంకు వాళ్ళ పక్క వాళ్ళని అడుగుతున్నారు ఆ పెళ్ళికూతురు ఏమండి మంగళసూత్రం ఉందా మీ దగ్గర అంటే నేను ఎందుకు నా దగ్గర ఎందుకు ఉంటుంది ఏం మాట్లాడుతున్నాను తీరే టైం వాళ్ళ వాళ్ళు వీళ్ళు బంధువులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అయ్యో మంగళసూత్రం లేదట 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 అని చెప్పేసి సరే అని చెప్పేసి అందరు అయిపోయినారు ఎవరింతలో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు పసుపు కొమ్మ ఏదో అక్కడ కట్టినట్టున్నాడు తొందర తొందరగా అరేంజ్ చేశారు మంగళసూత్రం కనబడలేదు కనబడకుంటే ఇక ఈ అయ్యగారు కాల్ చేద్దామని చెప్పేసి కాల్ చేస్తే ఐదు రోజుల నుంచి స్విచ్ ఆఫ్ అవుతుంది అనమాట అందరు పెళ్లి బిజీగా ఉన్న సమయంలో ఈ పుస్తల తాడు ఒకటి పురోహితుడే కాల్ చేశాడని చెప్పేసి గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఆయనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి వాపోయారు అయితే పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడు జేబులో పుస్తెలతాడు తాడు వేసుకుంటున్నటువంటి వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారనమాట అన్నీ కెమెరా కండ్లు ఉంటాయి కదా అయ్యగారు ఏంటిది సో అటువంటివి కూడా ఉంటాయి అనమాట అందుకోసం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి ఓకే అయినా మాస్కులు అవన్నీ కూడా పెట్టుకు ఈ టైంలో పెళ్ళిళ్ళు ఏంటంటే కొంచెం ఆగొచ్చు కదండీ మళ్ళీ ఇప్పుడు మొన్న ఎవరో మాట్లాడుతున్నారు మహేష్ గారు పెళ్ళికి రావాలండి అది ఇది అంటే మీరే అన్నారు కదండి స్టే సేఫ్ స్టే హట్ హోమ్ అని చెప్పేసి అన్నారు కదా నేను రాను అని చెప్పేసి అన్నాను అనమాట చాలామంది పెళ్ళిళ్ళకి పోతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఫంక్షన్లకు పోతూ ఉన్నారు ఇంత దారుణాలు జరిగిన తర్వాత కూడా మన మనసు ఎందుకు మారడం లేదు అనేది నాకు అసలు అర్థం కావడం లేదు ఓకే అయితే ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇటువంటి మిమ్మల్ని సరదా సరదాగా ఓలాడించే బోల్డ్ అన్ని న్యూస్ తోటి తీసుకురావడం జరిగిందనమాట ఇప్పటికే చూసారా మాట్లాడు మాటలు ఒక నాలుగైదు న్యూస్ చెప్పేశాను కదా ఇంకా చాలా ఉన్నాయి అయితే అంత బాగానే ఉంది మరి ఆ పాల ప్యాకెట్ సంగతి ఏంటి అనుకుంటున్నారా ఎస్ 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 అక్కడికే వచ్చేస్తున్నా కాస్త చెవులు దగ్గర పెట్టండి రేడియోలో వాల్యూమ్ పెంచుకోండి కొంచెం కొంచెం వాయిస్ పెంచు రేడియోలో నాకు తెలిసి నువ్వు ఇయర్ పాడ్స్ పెట్టుకున్నావు అని ఒకటే పెట్టుకున్నావు రెండు రెండు పెట్టుకోలేదు ఇప్పుడు కొంచెం పెంచు ఎక్సైట్మెంట్ ఏం జరిగింది మార్నింగే అయితే మార్నింగ్ ఇక తెలుసు కదా జనరల్గా నా లైఫ్లో నేను ఎప్పుడంత అంత మార్నింగ్ లేవును కానీ పాల ప్యాకెట్ కోసం లేవాల్సి వస్తుంది రాత్రి అంతా తొందరనే పదకొండు గంటలకు అట్లా పడుకున్నాను మళ్ళీ ఎందుకంటే మార్నింగే లేవాలి కదా అని ఫైవ్ థర్టీకి లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఈ పిల్ల ఎప్పుడు బయటకు వస్తుందా ఎప్పుడు మాట్లాడదామా అని చెప్పేసి చూస్తూ 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 ఉన్నా కరెక్ట్గా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది వెళ్ళి పౌడర్ రేసుకొచ్చుకున్నా ఒకటి బాల్ మంచిగా దూకున్నా కొంచెం ఇంకా ఫ్రెష్గా కావాలని చెప్పేసి మినరల్ వాటర్ తోటి అలా నెత్తి మీద కొంచెం జలుపుకున్నా బాగుంటుంది స్ప్రే కొట్టుకున్నాను మంచిది ఇంకా వస్తలేదు మళ్ళీ అంబ్రీళ ఉండాలి కదా అంబ్రిళ్ళ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా రావడం లేదు ఇంకా రావడం లేదు ఐదు గంటల యాభై నిమిషాలు అవుతుంది అయ్యే ఉన్నదిలే ఇంకొక టెన్ మినిట్స్లో వస్తుంది అని చెప్పేసి మళ్ళీ అద్దం ముందు నిలబడ్డాను బాగానే ఉన్నాను చూడడానికి కరెక్ట్గా ఆరు అవుతుంది టింగ్ 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 ఈ పిల్ల ఇంకా బయటకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను కరెక్ట్గా ఆరు గంటల మూడు నిమిషాలకు అమ్మాయి వాళ్ళ డోర్ సపోర్ట్ అయింది డోర్ సప్డ్ కానీ అమ్మయ్యా వచ్చేసింది వచ్చేసింది వచ్చేసిందని చెప్పి మెల్లగా అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ నాయన బయటకు వచ్చాడు ఫస్ట్ రాగానే హలో 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 అనుకుంటే వెళ్ళిపోయాను ఫోన్ మాట్లాడుకుంటే వెళ్ళిపోయాను యాక్చువల్గా ఫోన్ బెడ్రూమ్లో ఉంది కానీ అన్ ది స్పాట్లో ఫోన్ అలా వచ్చేస్తుంది నా చెవు దగ్గరికి తర్వాత ఇక అమ్మాయి కూడా ఆరు అంటే నాకంటే కొంచెం ముందే లేసినట్టుంది కొంచెం రెడీ అయింది రెడీ అయిపోయిన తర్వాత డాడీ గ్రాసరీస్ తీసుకురానా ఏమైనా అని చెప్పేసి అంటే యా నేను నైట్ లిస్ట్ ఇచ్చాను కదా తీసుకొని రాపో అన్నది సరే అని చెప్పేసి మెల్లగా బయలుదేరింది నేను కూడా గొడుగు పట్టుకొని రెడీగా ఉన్నా ఏ హాయ్ గుడ్ మార్నింగ్ అన్న హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ అండి యా మళ్ళొకసారి గుడ్ మార్నింగ్ అన్నాడు గుడ్ మార్నింగ్ అదే వెయిట్ చేస్తున్నాను సిక్స్ అవుతుంది అవుతుంది కదా అని చెప్పేసి అంటే నేను నేను వెయిట్ చేయమన్నా సిక్స్ ఓ క్లాక్ వస్తానని అన్నదనమాట ఇది ఎంత ఉండరాయన అంటే జనరల్గా మనం బయటకు వెళ్తాం కదా సిక్స్ ఓ క్లాక్కి పాల ప్యాకెట్ కోసం అందుకోసమే వెయిట్ చేస్తున్నాను మీకోసం నైట్ మీకు నిద్ర పట్టిందా అని చెప్పేసి అన్నదన్నమాట నేను అనమాట ఓ హాయిగా నిద్రపట్టేసింది ఇప్పుడు నేను ఫైవ్ థర్టీకి అట్లా లేసాను అని చెప్పేసి అన్నదనమాట ఓకే మీకు నిద్ర పట్టిందా అని చెప్పేసి నన్ను అడిగింది నిద్రనా ఏం లేదా మొత్తం నువ్వే గుర్తొస్తున్నావు కలలా అని చెప్పేసి మనసులో అనుకున్నా సరే అని చెప్పేసి ఇక చక్కగా లిఫ్ట్లో ఇద్దరం హాయిగా ఆ లిఫ్ట్లో అద్దం ఉంటుంది కదా ఆ అద్దంలో చూసుకుంటూ మెల్లగా కిందికి వెళ్ళిపోయాం కిందికి వెళ్ళిపోయిన తర్వాత డాడీ గ్రాసరీస్ కావాలంటున్నాడు అని చెప్పేసి అంటే యా మరి కారులో వెళ్దామా బైక్ మీద వెళ్దామా బై వాక్ వెళ్దామా సరదాగా ఎందుకంటే కారులో వెళ్ళామనుకో మనం ఆ డెస్టినేషన్ చేయడానికి జస్ట్ డెస్టినేషన్ చేరడానికి మనకు జస్ట్ టూ త్రీ మినిట్స్ అవుతుంది అలాగే బై వాక్ అనుకో మెల్లగా ఓ పదిహేను నిమిషాలు నడుచుకుంటే వెళ్ళొచ్చు మళ్ళీ ఇంకో పదిహేను నిమిషాలు ఒక అరగంట సమయం పడుతుంది అన్న తర్వాత మ్యామ్ మీరు నిన్న ఒకటి అడిగారు కదా అడిగాను వచ్చిందా ఆన్సరు అంటే మనసులో అనుకున్న ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో నువ్వు అసలు ఎవరితో నడుస్తున్నావో తెలుసా నువ్వు అని చెప్పేసి అనుకున్న మనసులో వాళ్ళకి అంత లేనట్టుందని చెప్పేసి యా మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది ఏంటి ఏంటి ఆన్సర్ ఏంటి అనగానే నేను అన్న దోచేయి అని చెప్పేసి అన్న అదే దోచే ఆన్సర్ అని చెప్పేసి నేనేదో దోచేస్తా అని చెప్పేసి అనే రేంజ్లో చెప్పారు ఆన్సర్ అది ఓకే దోచేయ ఓకే దాట్స్ గుడ్ ఆన్సర్ అని చెప్పేసి అనమాట అన్న తర్వాత ఇక మెల్లగా షాపింగ్కి వెళ్ళాము ఆమె కావాల్సినటువంటి గ్రాసరీస్ అది తెచ్చుకుంది మీరు ఇక్కడే ఉంటారండి నేను చికెన్ తెచ్చుకుంటా అని చెప్పేసి అన్నమాట వాట్ మీరు చికెన్ తింటారా అన్నది ఏ మీరు తినరా అని చెప్పేసి అన్న నో అండి ఐమ్ 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 ప్యూర్ వెజిటేరియన్ ఓ మీరు ప్యూర్ వెజిటేరియనా అంటే నాకు కాదు మేడం మా బంధువులు ఎవరో వస్తున్నారు వాళ్ళకి కావాలట అని చెప్పేసి అన్న ఫస్ట్ అబద్ధం ఆడను ఓ దట్ సో నైస్ ఆఫ్ యూ ఐ థింక్ యూ టూ వెజిటేరియన్ యా మ్యామ్ ప్యూర్ వెజిటేరియన్ మ్యామ్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా అన్నాను సరే గ్రాసరీస్ తీసుకున్నావు తీసుకున్న తర్వాత వర్షం ఏం పడట్లేదు కదా గొడుగు ఎందుకు పట్టుకున్నారు అంటే గొడుగులో అలా ఇద్దరం నడుస్తుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అన్నానమాట అలా మేమిద్దరం నడుస్తూ వస్తుంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది పాట తర్వాత మిగతా స్టోరీ చెప్పేస్తాను ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో అలా నడుస్తూ ఉంటే ఆ పాట గుర్తొచ్చేసింది హాయిగా అలా 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 నడుచుకుంటూ వచ్చేసింది ఎందుకో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపించాలి ఎందుకంటే పబ్లిక్ అది ఇది ఎక్కువ ఉన్నారు సో వాళ్ళ డాడీ దగ్గర నుండి ఈ ఒక కాల్ వచ్చింది తొందరరా ఇంటికి అని చెప్పేసి డాడీ కాల్ చేస్తున్నాడు మనం తొందరగా ఇంటికి వెళ్ళాలి అంటే సరే ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చేసి మహేష్ గారు యాక్చువల్గా నా కార్ ఎందుకు కొంచెం ట్రబుల్ ఉందండి మీ బైక్ ఇస్తారా అని చెప్పేసి అడిగాడు అనమాట సార్ బైక్ ఓకే సార్ నో ప్రాబ్లం తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నాను మీ మీరు అంటే వచ్చేవరకు ఎంతసేపు అవుద్ది సార్ అంటే నేను వచ్చేవరకు వన్ అవర్ వద్దండి అని చెప్పేసి అన్నాడు నాకు కావాల్సింది కూడా అదే సార్ ఏదో అన్నారు నీకు కావాల్సింది కూడా అదే అంటే లేదు సార్ నో ప్రాబ్లం మీరు నో ప్రాబ్లం యూ కెన్ టేక్ సార్ వన్ అవర్ తీసుకోండి అని చెప్పేసి అన్నాను ఆయన ఒక వన్ అవర్ తర్వాత వచ్చాడని అంకుల్ వచ్చాడు సో హాస్పిటల్కి వెళ్ళేసి రిపోర్ట్స్ తీసుకొచ్చానండి అని చెప్పేసి నాకు కేసు ఇచ్చాడు నా గుండె దడ్ 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 దర్ దడ్ స్టార్ట్ అయిపోయింది అమ్మా ఈ అంకుల్గా హాస్పిటల్కి పోయాడా రిపోర్ట్స్ తీసుకొచ్చాడా అని చెప్పేసి అన్నాడు గంట తర్వాత వచ్చాడు రాగానే కీ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పేసి నిజంగా బండి ఇచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషం అనిపించేసింది ఐ మీరు చాలా చూస్తే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి అని చెప్పేసి గట్టిగా ఆక్ చేసుకున్నాను నన్ను అనుకున్నది ఆక్ చేసిన తర్వాత ఈయన కొంచెం వాళ్ళ అమ్మాయిలానే ఉంటాడు వాళ్ళ నాన్నగారు కూడా అమ్మాయిలానే ఉంటాడు ఓకే ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు వాళ్ళ వైఫమో గుమ్మంలోనే ఉంది ఏమైందండి ఏమైంది రిపోర్ట్ ఏమైందండి రిపోర్ట్ ఏమైందండి అని అడుగుతుంది నాకేం అర్థం కాదు ఏమో రిపోర్టు ఈ అంకుల్ అంకుల్గా అసలు ఎక్కడ వేయండు ఏంది అని చెప్పేసి నాకు అర్జెంటుగా ఒక కాఫీ ఇచ్చేసేను ఫస్ట్ అని చెప్పేసి టెన్షన్గా కప్పు కాఫీ అడిగాడు అనమాట అయితే కుర్చీలో ఇంట్లో కూర్చున్నాడు కూర్చు వచ్చిన తర్వాత నేను పక్కనే ఉన్నాను ఆ అంకుల్ పక్కనే అమ్మాయి లోపల ఉంది కదా అందుకోసం కాఫీ తాగుతున్నాడు మహేష్ గారు మీరు కాఫీ తాగుతారంటే ఇవ్వండి అని చెప్పేసి అన్నాను ఆ కుర్చీలో కూలబడి పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి అన్నాడు నాకు పడిందప్పుడు అమ్మ పాజిటివ్ అనగానే ఇక అయిపోయింది మొత్తం బాడీలో పార్ట్స్ అన్నీ వనికిపోయినైనాయి వనికిపోయి బాత్రూంలోకి తొందరగా వెళ్ళిపోయి తోటి డెటాల్ సబ్బుతోటి రెండు మూడు సార్లు స్నానం చేశాను నాలుగైదు సార్లు చేశాను ఇమ్మీడియట్గా కిందికి వెళ్ళాను వెళ్ళేసి ఆ బండి మొత్తం లైజాలతోటి మొత్తం గడిగేశాను మళ్ళీ బైక్ కీని కూడా శానిటైజర్తో ముంచేశాను చేసి నేను స్నానం చేసి వచ్చాను వచ్చిన తర్వాత నాకు భయం వేసింది అసలు ఏం ఈ అమ్మా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి అంటున్నాడు రిపోర్టు అని చెప్పేసి ఇక నాకు కొంచెం ఎందుకోసారి డౌట్ అనిపించేసింది చిరాకు కోపం అన్నీ వచ్చేసినాయి ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఏంటి పాజిటివ్ అని అడిగాను నేను అంటే ఆ నవ్వుతూ పాజిటివ్ అని చెప్పింది అమ్మాయి ఇదేవి లెక్కర గట్టిగా తిడదామనుకున్నాను ఏమండి కొంచెం ఉన్న మేనర్స్ ఉందా మీకు మీకు పాజిటివ్ వచ్చినప్పుడు మీరు నా బైక్ తీసుకెళ్ళిపోయి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ఇవి నన్ను హగ్ తీసుకొని మీ ఇంట్లోకి తీసుకొచ్చి నాకు కాఫీ ఇచ్చేసి నువ్వు తీరుగా కుర్చీలో కూర్చొని నాకు పాజిటివ్ వచ్చిందని చెప్తే నేను నేను ఏంటి సార్ నాకు అసలు అర్థం కాదు నన్ను నమ్ముకొని ఐదుగురు ఉన్నారు సార్ అని చెప్పేసి అంటే నేను అట్లా ఏమనలే అట్లా గట్టిగా అర్థం అని చెప్పేసి అనుకున్నాను సరే అని చెప్పేసి నేను వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మ్యామ్ ఏంది మ్యామ్ ఇది నేను గత వన్ వీక్ నుండి నేను ఎవరిని కలవట్లేదు ఆఫీస్కే సరిగ్గా వెళ్ళట్లేదు మ్యామ్ ఇట్లా పాజిటివ్ అనగానే నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పటి వరకు విపరీతం ఉన్నటువంటి ఆ పాల ప్యాకెట్ మీద మస్తు ప్రేమ ఉండే నాకు పిల్ల మస్తు ఉంటుందని దాని మీద కూడా కోపం వచ్చింది మీ అయ్యి ఎంత పని చేశాడే అబ్బా దాని మీద కూడా విపరీత కోపం వచ్చింది కోపం వచ్చిన తర్వాత ఆంటీతో అడిగాను మేడం కనీసం చెప్పాలి కదా మేడం ఇట్లా సడన్గా నా బైక్ తీసుకెళ్ళిపోయి వచ్చి నాకు హగ్గు కూడా ఇచ్చాడు మేడం అంటే లేదండి మీరు ఏ మీరు తప్పుగా అనుకున్నారు అంకుల్కు పాజిటివ్ కాదండి మా పెద్ద కూతురికి కరోనా ప్ర ప్రెగ్నెన్సీ పాజిటివ్ అండి అని అమ్మని అమ్మ మీ పెద్ద కూతురికి ప్రెగ్నెన్సీ పాజిటివా అప్పటి మీద ఉన్నటువంటి కోపం అంతమైంది అంకుల్ మీద పోతే ఇక చె అనవసరంగా అంకుల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను ఈ అమ్మాయి ఏమో నవ్వుతూ ఉంది సిగ్గుపడుతుంది ఏదో దీనికి ఏదో అయినట్టుగా అమ్మాయి ఎంత టెన్షన్ పడ్డా పోయి ముక్కు కడుక్కున్నాను మూతి కడుక్కున్నాను నాలుగు సార్లు డెటాల్తోటి స్నానం చేశాను లాస్ట్కు మహేష్ గారు మా పెద్ద కూతురికి పాజిటివ్ వచ్చేసిందండి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఎంత ఆనందం అండి ఎన్ని రోజుల తర్వాత నాకు ఈ ఆనందం వచ్చిందండి మహేష్ గారు చాలా ఆనందంగా ఉందండి ఒకసారి మీ బైక్ ఇస్తారా ఆహా ఇస్తా సార్ నో ప్రాబ్లం ఇప్పుడే అడిగిన లైజాలతో అనగానే నానా మీరు బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పండి నానా చెప్పేటప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చెప్పేసి చెప్పండి నానా ఓన్లీ పాజిటివ్ అని చెప్పకూడదు అన్న తర్వాత ఇతను ఇతనేమన్నాడు తెలుసా సరే మహేష్ ఉన్నాడు కదా మహేష్ నువ్వు ఇద్దరు కలిసి ఇంతమందు పాల ప్యాకెట్కి వెళ్ళారు కదా ఇప్పుడు స్వీట్ ప్యాకెట్ తీసుకురాపోండి అని నేను ఎంత ఆతృతంగా వాళ్ళ లోపల కురికాను తెలుసా నీ అమ్మాయి ఏదైతే అది అయిపోయిందని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళేసి గుడుగు పట్టుకొని రెడీగా ఉండి మళ్ళీ కాస్త పౌడర్ వేసుకొని మళ్ళీ పర్ఫ్యూమ్ కొట్టుకొని రెడీగా ఉన్నాను ఆ అమ్మాయి కూడా రెడీగా వచ్చేసింది వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దామా బయటికి అంది అప్పుడే వర్షం పడుతుంది అంటే మరి ఎట్లా వెళ్దాము కానీ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అంటే మీకు గొడుగు ఉంది కదా ఓ అవును కదా గొడుగు ఉంది కదా సరే సరే అని చెప్పేసి ఇమీడియట్గా లిఫ్ట్లో మళ్ళీ కిందకి వెళ్ళాము మళ్ళీ నేను అద్దంలో చూడడం ఇవన్నీ జరిగిపోయాయి అక్కడ అయిపోయిన తర్వాత ఇక పాల ప్యాకెట్ కోసం అవసరం లేదు ఇప్పుడు స్వీట్ ప్యాకెట్ పోవాలి స్వీట్కి స్వీట్ షాపు కొంచెం దగ్గరనే ఉంది మారువడి షాపు కొంచెం కొంచెం మూరం అంటే పది పదిహేను నిమిషాల్లో వెళ్ళొచ్చు అక్కడికి ఇద్దరం అలా వెళుతూ ఉన్నాము నేను కావాలని గొడుగు నాకే పట్టుకున్నాను ఆ అమ్మాయి తడుస్తూ ఉంది ఆఫ్ కోర్స్ మనకు కావాల్సింది అదే ఏమండి తడుస్తున్నారు మీరు అంటే ఏమో అండి ఆనందంలో నేను అంటే నాకు పెద్దగా అనిపించట్లేదు మహేష్ గారు సరే అలా తడుస్తూ ఉంది అమ్మాయి నిజంగా వైట్ డ్రెస్ వేసుకుంది వైట్ డ్రెస్లో అమ్మాయిలు అసలు ఎంత బాగుంటారండి అలా క్యూట్గా వైడ్ డ్రెస్ వేసుకొని అలా హెయిర్ అంతా వదిలిపెట్టేసింది ఆ పిల్ల అలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంది చాలా ఇట్లా ఊగుతూ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఆమె కంటే ఎక్కువ ఇయర్ రింగ్స్ ఊగుతున్నట్టున్నాయి అలా పెట్టుకొని నడుస్తూ ఉంది కరెక్ట్గా స్వీట్ షాప్ దగ్గరికి వచ్చాము స్వీట్ షాప్ వచ్చిన తర్వాత నేను కాజు కత్లి ఉందా అని అడిగాను అంటే ఉందండి అన్న ఇవ్వండి ఒక టూ ఒక టూ కేజీస్ ఇవ్వండి అన్న సరే అని చెప్పేసి టూ కేజీ స్వీట్ బాక్స్ తీసుకున్నాము తీసుకొని వస్తుంటే మళ్ళీ వర్షం మొదలైపోయింది ఇక అలా గొడుగు ఇద్దరం గొడుగు కింద వెళుతూ ఉన్నాము అమ్మాయి ముందు నడుస్త అంటే అమ్మాయి ముందు చూస్తూ ఉంది నేను కూడా చూస్తూ ఉన్నాను చూస్తూ 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 అమ్మాయి దుద్దుల వైపు పోయింది నా కళ్ళన్ని అమ్మాయి వేసుకున్న ఇయర్ రింగ్స్ వరకు వెళ్ళిపోయాయి ఆ ఇయర్ రింగ్స్ అలా ఊగుతూ ఉంటే అమ్మాయి అలా ముందుకు నడుస్తూ ఉంటే ఎస్ అప్సల్యూట్లీ ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మావో చేశాడు ఇక ఈ స్టోరీకి ఇక్కడితో బ్రేక్ పెట్టేద్దాం రేపు చెప్తా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆ పిల్ల ఒక చిలిపి క్వశ్చన్ అడిగింది నన్ను వాయబ్బా నాకు అసలు మామూలు కూడా కాదు నుండి నాకు మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ అడిగాను అనుకో నేను మనకు వీ హ్యావ్ ఓన్లీ టెన్ మినిట్స్ టైం ఈ టెన్ మినిట్స్ టైంలో మీరు చెప్తారో చెప్పరో ఏంటో నాకు తెలియదు అందుకోసం సరే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగింది అడిగిన తర్వాత రేపు చెప్తాను అని చెప్పేసి అన్న నేను కూడా సరదాగా అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగాను ఆమెకు కూడా ఇచ్చేసాను మొత్తం కితే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి రేపు తెల్లారుందో ఈ మామ అనే కార్యక్రమంలో డాక్టర్ గారు అంటున్నారనమాట ఒక ఆయన్ని ఏమయా ఒకేసారి నాలుగు పళ్ళు ఎలా రాలైన అనగానే సార్ నా భార్య చేసినటువంటి జంతికలు తిని సార్ జంతికలు తిని అవునా మరి వద్దనొచ్చుగా లేదు సార్ తిన్నాక ఒకటి వద్దన్నాక మూడు పళ్ళు రాలిపోయాయి సార్ ఓకే భార్య అంటుందన్నమాట ఏవండే ఏవండే మరి మార్నింగే వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు సిక్స్ టు టెన్ లాక్డౌన్ కదా మరి నేను మార్కెట్కి వెళ్ళేసి వస్తాను వచ్చేవరకు ఒక మూడు గంటలు పడుతుందండి తిరిగి రావడానికి మీకు ఏమన్నా కావాలా అని చెప్పేసి అన్నదన్నమాట అనగానే మనసులో అనుకున్నాను ఎందుకంటే ఇంకేం కావాలి ఓకే అలాగే ఒక శాస్త్రీయ పరిశోధనలో తేలినటువంటి విషయం ఏంటంటే ఓం అనే శబ్దంతో శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే స్పందిస్తాయి కానీ ఏమండే అనే భార్య పిలిచే శబ్దానికి శరీరంలో అన్ని భాగాలు స్పందించడమే కాకుండా పరుగులు కూడా పెడతారు అట్ అలాగే చాలామంది డబ్బులు ఎక్కడ దాచాలి డబ్బులు ఎక్కడ దాచాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండి ఎవరి డబ్బులు దాచుకోవాలంటే ఈ బ్యాంక్ ఆఫ్ వైఫ్లో దాచుకోండి అండి కొంచెం తక్కువైనా కూడా క్లిష్ట పరిస్థితుల్లో లోన్ లభిస్తుంది మనకు ఓకే అలాగే ఇక ఇంటర్వ్యూకి వెళ్ళాను మొన్న మొన్న చెప్పాను కదా రెజ్యూమే పంపాను పంపిన తర్వాత మీ ఇంటి పేరు ఏంటి అంటే పెంగుటీలో అని రాశాను కాల్ లెటర్ వచ్చింది మహేష్ గారు మీరు రండి ఇంటర్వ్యూ అని చెప్పేసి అన్నాను జాబ్ వచ్చేసింది నాకు అంటే ఇంకా కన్ఫామ్ కాలే ఫస్ట్ రౌండ్ అయింది ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఆయన అడుగుతున్నాడు ఇంటర్వ్యూలో యువర్ నేమ్ సరే అమ్మ మహేష్ ఓకే నైస్ నేమ్ మహేష్ ముగ్గురు విఐపి విఐపి పేర్లు చెప్పగలరా మీరు అని చెప్పేసి అనగానే సార్ ముగ్గురు వివిఐపి పేర్లు అంటే నరేంద్ర మోడీ అమితాబ్ బచ్చన్ అండ్ సార్ మీ పేరేంటి సార్ అని చెప్పేసి అడిగాను అంతే హాయ్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ సెకండ్ రౌండ్ రేపు సెకండ్ రౌండ్ ఏం జరిగింది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక దగ్గర చిన్న కథ ఇప్పుడు మనం విలేజ్లో అప్పుడప్పుడు ఈ రామాయణం అవన్నీ చెప్తూ ఉంటారు కదా ఒక దగ్గర విలేజ్లో ఒక ఒక పెద్ద ఆయన వచ్చాడు గురువుగారు అయితే అంతకంటే ముందు డప్పు సాటప్పు చేశారు ఈరోజు మరి గురువుగారు శ్రీ 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 స్వామి ఆయన ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు ఆ ప్రవచనాలు మన జీవిత సత్యాల్ని తెలుసుకొని మనం ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణించేందుకు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అహో అని చెప్పి చెప్పారు సరే చెప్పారు అందరూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళాను మనకు ముందే ఈ ప్రవచన అంటే చాలా ఇష్టం సరే నేను నేను మా బేబీ అండ్ వాళ్ళ మమ్మీ సో ముగ్గురం వినడానికి వెళ్ళామన్నమాట గురువుగారు అంటున్నారు అనమాట ఇక్కడ స్వర్గానికి ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలనుంది ఇక్కడున్న చాలామంది భక్తులు వచ్చేశారు అని చెప్పేసి అంటే నేను ఫస్ట్ కూర్చున్నాను మా బేబీ పక్కన కూర్చింది బేబీ పక్కన వాళ్ళ అమ్మ కూర్చింది కూర్చున్న తర్వాత మరి స్వర్గానికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారు స్వర్గానికి ఒక్కసారి చేతులు ఎత్తండి అని చెప్పేసి అనగానే ఆ బేబీ చేతి ఎత్తింది వాళ్ళ మమ్మీ చేతి ఎత్తింది నేను ఎత్తలేదు చేయనికైనా మంచిది అందరూ ఎత్తేసారు అక్కడ ఆయన అంటున్నాడు గురువుగారు నన్ను ఏమయ్యా ఏం పేరు నీ పేరు సార్ నా పేరు మా అమ్మ మహేష్ ఆహా చక్కని పేరు మరి ఏమయ్యా నీకు స్వర్గానికి వెళ్ళాలని లేదా అనగానే నేను చెప్పాను అనమాట స్వామి వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత నాకు ఇదే కదా స్వామి స్వర్గం అనగానే శిష్యులారా వెంటనే ఈ జ్ఞానిని మన ఆశ్రమంలో చేర్చుకోండి అని నేను అన్నాను గురువుగారు సంసారం హాయిగా సాగడానికి ఏదైనా సలహాలు చెప్పండి గురువుగారు అనమాట అనగానే ఒరే ఈ సంసారం హాయిగా సాగడానికి నీకు బోళ్ళని సలహాలు చెప్తాను ముందుగా ఒక సలహా చెప్తాను విను నీ బేబీ సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకు నీ బేబీ మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు ఆహా ద న్యూస్ ఈ ఓకే సో ఇక మన షోలో సమయం అయిపోయింది ఇంకా చాలా అంటే చాలా కబుర్లు చెప్పాలనుకున్నాను బట్ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఆఫ్ మై షో కొన్ని న్యూస్ మీ అందరికీ వినిపించాలి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది కరోనా కేసెస్ ఏంటి అండ్ అలాగే సెంచరీ కొట్టేసాము ఏం సెంచరీ కొట్టేసాము ఏమిటి అంటే తెలంగాణలో తొలిసారిగా లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది నిన్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో హైదరాబాద్లో ఐఓసిఎల్ ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ధర వంద అరవై మూడు పైసలు హెచ్పిసిఎల్ పవర్ పెట్రోల్ ధర వంద రూపాయల పదమూడు పైసలు బీపీసీఎల్ హై స్పీడ్ పెట్రోల్ ధర తొంభై తొమ్మిది రూపాయల తొమ్మిది పైసలు సాధారణ పెట్రోల్ రేటు తొంభై ఆరు రూపాయల యాభై పైసలు వంద రూపాయలు దాటింది ఎక్కడ వంద రూపాయలండి ఒకప్పుడు వంద రూపాయలు ఇస్తే రెండు లీటర్లు పోయించుకునే వాళ్ళం మనం ఇల్లు ఇలా పెరిగిపోయింది అయినా ఎక్కడ పోయేది ఉన్నదండి అవసరం ఎక్కడ పోయినా కూడా అటు ఇటు పోయి ఇటు వచ్చేస్తుంది అలాగే ఇంకొకటి జాన్సన్ అండ్ జాన్సన్ సంబంధించినటువంటి మరొక టీకా అందుబాటులోకి అనమాట హైదరాబాద్కు చెందినటువంటి బయాలజికల్ ఈ బిఈ చెప్పిందనమాట ఈ రెండు టీకాలను ఈ రెండు టీకాలకు మౌలిక వసతులు ప్లాంటును పూర్తి చేసి వేరువేరుగా ఉంటాయని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రెండింటిని ఉత్పత్తి చేయొచ్చని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో తన సొంత వ్యాక్సిన్తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్కు చెందినటువంటి మరో కరోనా వ్యాక్సిన్ను ను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది అన్నాడు ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ ఉంది బట్ ఇంకొక వ్యాక్సిన్ కూడా త్వరలో జే అండ్ జే తీసుకొని వస్తుంది అని చెప్పేసి అనిపించింది అనమాట మా మా మధ్యాహ్నము ఒక మంచి పాట విందాము యూట్యూబ్లా అని చెప్పేసి నేను పాట వింటే అది పాట ప్లే కాలే యూట్యూబ్ నెట్ ఆన్ చేశాను ఆఫ్ చేశాను వైఫై ఆఫ్ చేశాను ఆన్ చేశాను మొబైల్ ఆఫ్ చేశాను మళ్ళీ ఆన్ చేశాను ఒక అంటే నా మొబైల్ ఖరాబ్ అయిపోయింది ఇక మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి ఈ మధ్య యాపిల్ ట్వెల్వ్ బ్లూ కలర్ ఏదో వచ్చిందట అది కొందామో అని చెప్పేసి పర్పులో ఏదో అదో అది కొందామో అని చెప్పేసి నే అనుకున్నాను కానీ భారత్ సహా ప్రపంచంలోనే అనేక చోట్ల యూట్యూబ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది దీనిపై యూజర్లు ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫిర్యాదులు చేశారు అటు లోపాన్ని గుర్తించినటువంటి యూట్యూబ్ సాంకేతిక సిబ్బంది యూట్యూబ్ సేవలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఏమండి ఒకసారి మీ మొబైల్ ఆన్ చేసి చూడండి యూట్యూబ్ వస్తుందా హలో మిమ్మల్ని ఒకసారి యూట్యూబ్ వస్తుందా థ్యాంక్ యూ యూట్యూబ్ వస్తుందన్నమాట అలాగే ఇక అభిమానులకు తారక్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన బర్త్డే రేపే తారకు సో బర్త్డే విషేసి ఎవరు చేసుకోవద్దు అది ఇది నేను కరోనా క్వారంటైన్లో ఉన్నాను ఈ టైంలో ఎవరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట అలాగే ఇక చాలామంది అమెరికాలో ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియాలో దుబాయ్లో కువైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రెమ్డెసివీర్ ఇంజక్షన్లు దొరుకుతాయా ఎంత ఖర్చైనా పర్వాలేదు పెడదాము యాభై వేలు ఖర్చు అయినా పర్వాలేదు మామ ఐదు లక్షలు ఇస్తామామా పది ఇంజక్షన్లు ఇవ్వండి అని కాల్స్ కూడా వచ్చాయి నాకు కానీ ఇప్పుడు ప్లాస్మా థెరపీని నిషేధించారు కంప్లీట్గా ప్లాస్మా వద్దు ఓకే అలాగే ఇప్పుడు రెమ్డెసివీర్ కూడా కరోనా చికిత్స నుంచి రెమ్డెసివీర్ ఔషధాన్ని త్వరలోనే తొలగించే అవకాశం ఉందట ఈ ఈ విషయాన్ని ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా వెల్లడించాడనమాట అంటే ప్లాస్మా తరహాలోనే ఇది కూడా కోవిడ్ బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధార లేకపోవడమే కారణమని చెప్పేసి అన్నారు దేశవ్యాప్తంగా రెమ్డెసివీర్ డిమాండ్కి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో డాక్టర్ రాణా వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి ఇన్ని రోజులు ఇంత కష్టపడి రెమెడెసివిర్ తీసుకున్న వాళ్ళు కూడా అరే ఒట్టి పుణ్యాన ఖర్చు పెట్టినాం కదరా ఎంత పని అయిపోయింది కదరా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అందుకోసమే మీరు వీర్ గురించి కొద్దిగా తొందర పడకూడదండి ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ఆగండి ఎందుకంటే పరిస్థితులు ఎంత మందిని చేశారో తెలుసా అండి ఇది ఇదే నాకు నచ్చలేదండి దాని అవసరం లేకున్నా కూడా రాసి దానికి ఒక డిమాండ్ క్రియేట్ చేసి ఏమన్నంతలో వాడు బ్లాక్ మార్కెట్లో దీన్ని ఖరాబ్ చేసేసారు మార్కెట్ని అంతా కూడా ఓకే ఇక అలాగే ఒక్క స్కూల్ కూడా మూతపడద్దు అని చెప్పేసి అంటున్నారు స్కూళ్ళు అంగన్వాడీల్లో నాడు నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూతపడకూడదు స్కూళ్ల నిర్వహణ టీచర్ల వినియోగంలో జాతీయ ప్రమాణాలు పాటించాలని చెప్పేసి చెప్తున్నారు ఎంతైనా జగన్ గారు చేస్తున్నటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా మంచిగా అనిపిస్తుంది అలాగే ఇక హరీష్ రావు గారికి కొత్త శాఖ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఓకే ఆయన ఆల్రెడీ ఫైనాన్షియల్ చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆరోగ్య శాఖ కూడా చూసే అవకాశం మనకు కనబడుతూ ఉంది కాబట్టి మై డియర్ మామజ్ అండ్ మామీస్ సో ఇక ఆయన ట్రబుల్ షూటర్ ఆయన వచ్చాడంటే ఏ ప్రాబ్లం ఉండదండి అయితే ఈ సందర్భంలో కామన్ సెన్స్ ఉంటుందా ఉండదా ఏంటి అని కొందరు అంటారు కొందరమో ఏ ఎవరి ఇష్టం వాళ్ళది అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు ఇప్పుడు తౌక్టేతో తౌక్టేతో ముంబై అయిపోయింది నిరాశ్రులు అయిపోయారు ఇండ్లు కూలిపోయాయి పాపం ఇండ్లలో నీళ్లు వచ్చేసాయి ఈవెన్ అమితాబ్ బచ్చన్ ఆఫీసే మొత్తం నిండిపోయింది ఈ సందర్భంలో ఒక నటి చేసినటువంటి పని తీవ్ర విమర్శలకు దారి చేసింది తుఫాన్తో నేలకొరిగినటువంటి ఒక చెట్టు వద్ద ఫోటోషూట్ చేసినటువంటి ఒక సీరియల్ నటి దీపికా సింగ్ ఇన్స్టాలో షేర్ చేసిందనమాట తుఫాను మీరు ఎలాగో శాంతపరచలేరు కాబట్టి మిమ్మల్ని మీరే శాంతపరచుకోండి అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టింది తుఫాన్ కారణంగా ప్రజలు మరణిస్తుంటే మీకు ఆనందంగా ఉందా అంటూ నెటిజన్లు దీపికను ఉత్తుకు ఉతికి ఆరేశారు దెబ్బకి పోస్టు డిలీట్ చేసిందన్నమాట కొన్ని కొన్ని నిర్ణయాలు ఉంటాయండి మామ తెలంగాణలో ఎన్ని కొత్త కేసులు వచ్చాయి అంటే మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కొత్త కేసులు వచ్చాయి అని గవర్నమెంట్ చేసింది చేసిందనమాట ఎనివే కొత్త కేసెస్ కూడా తగ్గుతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఫోన్లలో అన్నింట్లలో పాస్వర్డ్ పెట్టుకుంటాము మరి పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు చాలామంది సింపుల్గా ఉండే పాస్వర్డ్ పెట్టుకుంటున్నారు వాటితో మీ అకౌంట్ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం మనకు కనబడుతుంది అని సైబర్ నిపుణులు చెప్తూ ఉన్నారు గతేడాది అత్యధిక మంది ఉపయోగించినటువంటి టాప్ టెన్ పాస్వర్డ్స్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను ఫస్ట్ పాస్వర్డ్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలాగే క్యూఆర్టీ పాస్వర్డ్ క్యూఆర్టీ మళ్ళీ పాస్వర్డ్ పేరు కూడా మళ్ళీ పాస్వర్డే పెట్టేసుకున్నారు అలాగే వన్ 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 మళ్ళీ ఏబీసీ వన్ టూ త్రీ పాస్వర్డ్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవే పెట్టారట ఒక ఇంట్లో కూడా వెళ్ళగా ఇదే గొడవనట ఇవి ఇటువంటి ఇటువంటి ఈజీగా పెడితే దొరికిపోతాయండి నేను అడిగాను మా సార్ని సార్ మనం ఏదైనా ఒక పాస్వర్డ్ పెడితే ఎవరికి దొరకకుండా ఉండాలంటే ఏం పెట్టాలి సార్ అని చెప్పేసి అన్నానమాట మీ ఇంట్లో వన్ మనిషి ఉందా అన్నాడు ఉంది సార్ అన్న ఆమె పేరు పెట్టేసి అయిపోద్ది అన్న ఇట్లా కూడా పెడుతుండ్రా సార్ కెన్ అట్లా పెట్లే బేబీ నేమ్ యా ఓకే సో మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించేద్దాం అలాగే చాలా అంటే చాలా ఫన్నీ క్వశ్చన్స్ ఉండే ఈరోజు బట్ అన్ఫార్చునేట్లీ మనకు సమయం లేక నేను చెప్పలేకపోయాను రేపు ఎల్లుండి మీతోటే ఉంటాను ఈ త్రీ ఫోర్ డేస్ నేను ఎక్కడ వెళ్ళట్లేదు కాబట్టి యాక్చువల్గా టూ అవర్స్ చేద్దామనుకున్నాను బట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ పక్క మిమ్మల్ని అలరించడానికి మావ సిద్ధంగా ఉంటాడు అండ్ అలాగే ఆ పక్కింటి పాల ప్యాకెట్ గురించి అనవసరంగా చెప్పి శ్రీకృష్ణుడికి నాకు జరిగినటువంటి సంభాషణ చెప్పలే కదా రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను మరి నెక్స్ట్ కమింగ్ పద్మజా గారు వచ్చేస్తున్నారు స్టాచ్యూ టు తెలుగు ఎన్ఆర్ఐ